నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం మజ్కూర్ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో బాల్కొండ నియోజకవర్గ యువ నాయకులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి వారిని సందర్శించారు. ఇటీవలే మజ్కూర్ గ్రామంలో నాళ్లపల్లి చెరువు కట్ట దిగడం జరిగింది. ఇది యావత్ తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా కవర్ చేసింది. ఈరోజు గ్రామానికి వచ్చి రైతులను కలిసినాము. రైతులు ఒక సంవత్సరం నుంచి చెరువు కట్టను మరమ్మతు చేయమని చెప్పి గవర్నమెంట్కి కోరడం జరుగుతుంది. గవర్నమెంట్ పట్టించుకోక నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు చెరువు కట్ట తెగి 4-5 ఫీట్ల ఇసుకాల పొలాల జమైంది. మొత్తం వరి నాటలు పాడేది సుమారు నాకు ప్రశ్నిస్తున్నంత మంది 50-60 పాడేది. ఇది కాకుండా ఈ చర్నీలు పోయి ఇంట్లో పోయి ఇల్లు కూడా పాడేది. ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి ఎకరంకి 25-30 వరకు ప్రతి రైతుకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఇక్కడ వరి నాట్లు వేయాలంటే దీనికి చాలా పని చేయాల్సిన అవసరం ఉంది. ప్రొక్లేనర్తో తీసుకెదియాలి, మళ్ళా సాగుకు రెడీ చేయాలి భూమిని. అంటే రైతుకు కమ్సేకం అతి తక్కువలో కానీ 30,000 రూపాయలు ఖర్చు అయ్యింది. దయచేసి గవర్నమెంట్ ఆదుకోవాలి, రైతులకు రైతు పక్షాన్ని నిలబడి వాళ్ళు చేసిన నిర్లక్ష్యానికి క్షమాపణ చెప్పి రైతులకు. ఇంకోసారి ఈ నిర్లక్ష్యాలు కాకుండా ఈ మరమ్మతు ఇప్పటికి కూడా కాలేదు. మళ్ళా వాన పడితే మళ్ళీ అదే పరిస్థితి వచ్చే పరిస్థితి ఉన్నాయి. అందుకని ఇమీడియట్గా మరమ్మతు చేసి రైతులను కింద పండించే రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై.